ఒకటో తారీఖు ఎలక్షన్ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఎందు గురించి అంటే వాళ్ళు చేసిన అభ్యర్థులు బాగున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్లమ్స్లో జో ప్రాబ్లమ్స్ ఉండే కరెంటు ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఉన్న సమస్యలలో వాళ్ళు స్పందించారనమాట. మాకు ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రిలో కరెంటు పోయినప్పుడు వర్షాలు పడి కరెంటు పోయి చెట్లు తెగి పడిపోయినప్పుడు మేడం ఇట్లా కరెంటు పోయింది మేడం పరిస్థితి బాగాలేదు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే అది రాత్రి ఏ టైం అన్నా కానివ్వండి అర్ధరాత్రి కానివ్వండి అప్పటికప్పుడు ఆమె ఇమీడియట్లీ స్పాట్కి వచ్చి దాన్ని చెక్ చేసి వాళ్ళని ఎంసీ చోళ్ళని పిలిచి మన దాన్ని క్లియర్ చేయించడం చేయండి అలాంటి చాలా చేసింది కాబట్టి ఎవరండి ఇక్కడ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అది మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఇక్కడ నుండి కాబట్టి ఖచ్చితంగా మేము ఏమైనా ఒక మంచి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వరద సమయంలో చాలా మందికి అందినాయండి డబ్బులు అందినాయి. కొంతమందికి ఇప్పుడు కార్పొరేటర్ గారు అంటే క్యాండిడేట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ క్యాన్వేసింగ్ చేసుకుంటా 5వ తారీఖు నుంచి మీకు ఆన్లైన్లో వస్తున్నాయి అప్లై ఆల్రెడీ మేము చాలామంది అప్లై చేసి పెట్టాము వాళ్ళు కూడా రాని వాళ్ళు ఉన్నారు అని చెప్పి కంప్లైంట్ పెట్టాము. పెడుతుందంటే ఎలక్షన్స్ అయిపోయినా అంటే కౌంటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుండి 5వ తారీఖు పొద్దున్న నుంచి ఎవరెవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళందరూ మళ్ళీ మీ సేవకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే ఈవినింగ్ లోపల అందరికీ అమౌంట్ వచ్చేస్తుంది ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళకందరికీ అమౌంట్ వస్తుందని చెప్పి చెప్తున్నారు కార్పొరేటర్ గారు. అభివృద్ధి ఎందుకంటే వాళ్ళు చేసిరు కాబట్టి వాళ్ళని ఎన్నుకుంటే ఇంకా మాకు పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయి అనేటివి కూడా ఉంటే అవి ఫుల్ఫిల్ అయిపోతాయని చెప్పేసి మేము అందరము ఇది చేస్తున్నాం అనమాట. నా పేరు శశి అండి, నాది వెంకటేశ్వర కాలనీ డివిజన్ అండి.